ప్రతి ఒక్కరూ కంప్యూటర్లో కాపీ పేస్ట్ చేస్తూ ఉంటారు కదా. మరి ఈ కాపీ పేస్ట్లో పర్టికులర్గా ఎక్సెల్లో చూసుకున్నట్లయితే మనం డేటాని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్లో మనం కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. అదేంటనేది మీరు ఈ వీడియోలో చూసుకున్నట్లయితే ఈ 5 ఎక్సెల్ కాపీ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది నేను ఈ వీడియోలో చూడబోతున్నారు కాబట్టి సో లాస్ట్ వరకు చూసి నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఎక్సెల్లో డేటా ఉంది కదా, ఈ డేటాని మనం మామూలుగా అయితే కాపీ పేస్ట్ చేస్తాం. సో ఇక్కడ కాపీ చేసి అండ్ ఇక్కడ ఎక్కడైనా పేస్ట్ చేస్తే యాజ్ ఇట్ ఈస్గా డేటా అయితే వస్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే మనం ఇదే డేటాని ఒక పిక్చర్ ఫార్మేట్లో మార్చడానికి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది. అదేంటంటే ఇక్కడ మీరు కాపీ పైన క్లిక్ చేయండి. కాపీ చేసే ముందు డేటా ముందు సెలెక్షన్ చేయండి. దాని తర్వాత ఇక్కడ కాపీ ఆప్షన్ పైన యారో క్లిక్ చేయండి. అండ్ ఇందులో చూడండి కాపీ యాజ్ పిక్చర్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ యాజ్ షోన్ ఆన్ స్క్రీన్ అనే దాంట్లో టిక్ మార్క్ వచ్చేసి పిక్చర్ ఫార్మాట్లో వచ్చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. అండ్ మీకు ఎప్పుడు ఎక్కడైతే కావాలో సో ఈ షీట్లో కానీ లేకపోతే అదర్ షీట్స్లో కానీ మీరు జస్ట్ మళ్ళీ పేస్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు సేమ్ డేటా మీకు పిక్చర్ ఫార్మాట్లో రావడం మీరు గమనించవచ్చు. వన్స్ ఇలా వచ్చిన దాన్ని మనం విడిత్ అండ్ హైట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మనం ఎలా అయితే పిక్చర్ని మనం అడ్జస్ట్ చేస్తున్నామో ఆ విధంగా అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ డేటాని ఎక్కడికైనా మూవ్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ దీనికి కాపీ పేస్ట్ కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట. అండ్ సెకండ్ ట్రిక్ వచ్చేసి ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మనం ఇందులో కొన్ని రోస్ అయితే ఉన్నాయి కదా, ఆ రోస్లో ఉన్న డేటాని మనం వేరే ఒక షీట్లోకి తీసుకువెళ్ళాలి. ఓకేనా, కొన్ని రోస్ మాత్రమే. మామూలుగా ఏం చేస్తారు, ఒక్కొక్క రో ఇలా సెలెక్ట్ చేసి కాపీ చేస్తారు అండ్ ఇంకో షీట్లోకి వెళ్ళి పేస్ట్ చేస్తూ ఉంటారు. ఇలా చేసుకుంటూ వస్తే మనకి టైం పడుతుంది కదా. జస్ట్ ఇప్పుడు ఏ రో అయితే డేటా కావాలో ఆ రో నెంబర్ పైన క్లిక్ చేయండి. ఆ రో మొత్తం సెలెక్ట్ అయింది కదా. ఇప్పుడు కంట్రోల్ బటన్ పట్టుకొని మిగతా రోస్ మీకు కావాల్సినవన్నీ ఇలా క్లిక్ చేసుకోండి. ఓకే, నేను కంట్రోల్ బటన్ పట్టుకొని ఇవన్నీ సెలెక్ట్ చేశా. ఇప్పుడు కాపీ బటన్ పైన క్లిక్ చేస్తారు లేదా కంట్రోల్ సి ప్రెస్ చేసినా కూడా అవుతుంది. అండ్ మీకు ఏ షీట్లో కావాలో ఆ షీట్కి వెళ్ళి చూడండి, ఇలా ఇలా పేస్ట్ క్లిక్ చేస్తే మొత్తం డేటా అంతా వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన థర్డ్ ట్రిక్ ఏంటంటే ఇక్కడ కాపీ చేసి ఇందులోకి వచ్చి పేస్ట్ చేసిన తర్వాత మనకి ఓన్లీ డేటా మాత్రమే వచ్చింది కదా. సో అలా కాకుండా ఇప్పుడు మనకి ఈ డేటాతో పాటు ఇందులో ఉండే ఫార్మాట్స్ కూడా నాకు కావాలి. సో దానికి మనం ఏం చేస్తామంటే డేటాకి ఏ విధంగా అయితే ఫార్మాట్స్ ఉన్నాయో ఆ డేటాని సెలెక్ట్ చేయండి. దాని తర్వాత ఇక్కడ కాపీ క్లిక్ చేయండి. అండ్ మీకు ఎక్కడైతే మనం అనదర్ షీట్లో కాపీ చేసాం కదా, అక్కడికి వెళ్ళి ఆ డేటాని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ పేస్ట్ స్పెషల్ డైలాగ్ బాక్స్ రావడానికి కంట్రోల్ ఆల్ట్ వి ప్రెస్ చేస్తున్నాను. అందులో ఫార్మాట్స్ అని సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేశా. మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం మెయిన్ డేటాలో ఉండే ఫార్మాట్స్ ఏవైతే ఉన్నాయో అదే ఫార్మాట్స్ మీరు ఇక్కడ రావడం గమనించవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నాకు ఈ కాలం డేటా వేరే దగ్గర కావాలి. సో నేనేం చేస్తున్నానంటే కాపీ చేస్తున్నాను కంట్రోల్ సీతో అండ్ అనదర్ ప్లేస్లోకి వెళ్ళి పేస్ట్ చేసా కంట్రోల్ వి చేసి. ఓకేనా, అండ్ ఇక్కడ చూడండి ఇందులో వాల్యూస్తో ఇందులో డేటాతో పాటు మనకి బ్యాక్గ్రౌండ్ ఫార్మాట్స్ కూడా వచ్చేసాయి. అలా కాకుండా మనకు బ్యాక్గ్రౌండ్ ఫార్మాట్స్ రాకుండా ఓన్లీ వాల్యూస్ మాత్రమే మనకి సపరేట్గా కావాలి. అందుకు మనం ఏం చేస్తామంటే ఇలా సెలెక్షన్ చేసుకొని కాపీ క్లిక్ చేసి దాని తర్వాత ఎక్కడ కావాలో అక్కడ క్లిక్ చేసి కంట్రోల్ ఆల్ట్ వి ప్రెస్ చేస్తే పేస్ట్ డైలాగ్ బాక్స్ వస్తుంది, స్పెషల్ డైలాగ్ బాక్స్. ఇందులో వాల్యూస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇందులో మనం కాపీ చేసిన డేటాలో మనకి ఫార్మాట్స్ వద్దు, ఓన్లీ వాల్యూస్ మాత్రమే కావాలి అన్నట్టు మనం సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. చూసారా, మనకి ఓన్లీ డేటా మాత్రమే వచ్చింది. అలాగే ఇందులో ఉండే ఫార్మాట్ని మనం తీసుకోవాలి, డేటా వద్దు అనుకుంటే కనుక మళ్ళీ పేస్ట్ స్పెషల్ కంట్రోల్ ఆల్ట్ వి ప్రెస్ చేయండి అండ్ ఫార్మాట్ సెలెక్ట్ చేయండి. ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. చూసారా, ఓన్లీ అందులో ఫార్మాట్స్ మాత్రమే సపరేట్గా వచ్చాయన్నమాట. ఎక్సెల్లో ఆప్షన్ ఇంకా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువగా ఎక్సెల్లో మనం ఫార్ములాస్తో వర్క్ చేస్తుంటాం కాబట్టి, ఫంక్షన్స్తో వర్క్ చేస్తుంటాం కాబట్టి మనకి ఏ డేటాలో అయితే ఫంక్షన్స్ యూజ్ చేయబడిందో ఆ డేటాలో ఉండే ఫంక్షన్స్ మాత్రమే కాపీ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పే ఈ ట్రిక్ ఉపయోగపడుతుంది. మీకు అర్థం అవడం కోసం మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ ఈ కాలంలో నార్మల్గా డేటా ఉంది, జెండర్. ఇందులో నేను వాటి అన్నింటినీ కూడా క్యాపిటల్ లెటర్స్లో మార్చాలనుకుంటున్నాను. దానికోసం ఇక్కడ ఈక్వల్స్ టు అప్పర్ అనే కమాండ్ ఫంక్షన్ యూజ్ చేసి బ్రాకెట్ ఓపెన్ చేసి ఈ సెల్ తీసుకున్నాను, బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేశా. ఓకే, డబుల్ క్లిక్ చేస్తే మొత్తం వీటన్ని డేటా అంతా కూడా ఇక్కడ అప్పర్ కేసులో మారిపోయాయి కదా. అయితే ఇప్పుడు నేను ఇది ఇందులో ఏ ఫార్ములా అయితే నేను యూజ్ చేశానో ఇదే ఫార్ములా ఇక్కడ అప్లై చేసి ఈ డేటా కూడా నేను క్యాపిటల్ లెటర్స్లో మార్చాలనుకుంటున్నాను.
ఓకేనా. మరి ఈ డేటా నుండి ఫార్ములాని ఇందులోకి కాపీ చేయాలనుకుంటే ఫస్ట్ మనం ఈ డేటా సెలెక్ట్ చేయండి, దాని తర్వాత కాపీ బటన్ పైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ క్లిక్ చేసి అండ్ పేస్ట్ స్పెషల్ కంట్రోల్ ఆల్ట్ వి ప్రెస్ చేసి ఇందులో ఫార్ములాస్ ఎక్కడ ఉందో చూడండి. సో సెకండ్ వన్ ఫార్ములాస్ ఉంది అండ్ ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. చూసారా యాజ్ ఇట్ ఈస్గా అందులో ఫార్ములా ఇక్కడ కాపీ అయింది. అండ్ ఇక్కడ పక్కన ఏదైతే డేటా ఉందో అవన్నీ కూడా మనకి ఇక్కడ అప్లై అయ్యమాట. సో ఇది ఒక చాలా ఈజీ అండ్ బెస్ట్ ట్రిక్ అని మీకు అనిపిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్ ఫైనల్ ఏంటంటే లాస్ట్ వన్, ఎక్సెల్ డేటాలో కొన్ని కాలమ్స్ని కొన్ని రోస్లో డేటాని నేను హైడ్ చేస్తున్నాను. హైడ్ ఎలా చేస్తామంటే ఫస్ట్ ఫర్ సపోజ్ నేను ఈ రెండు రోస్ని ఇలా సెలెక్ట్ చేసి హైడ్ చేయాలనుకుంటున్నాను. సో దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చి హైడ్ బటన్ పైన క్లిక్ చేశాను. ఓకేనా, ఇక్కడ చూడండి ఇక్కడ 2 రోస్ మిస్ అయ్యాయి. ఓకే, అలాగే జెండర్ కాలమ్ని హైడ్ చేయాలనుకుంటున్నాను. సో రైట్ క్లిక్ ఇచ్చి హైడ్ బటన్ పైన క్లిక్ చేశాను. ఓకే, ఇప్పుడు కనుక నేను ఈ డేటాని ఇలా సెలెక్ట్ చేసి కంట్రోల్ సి కాపీ చేసి ఎక్కడైతే నేను పేస్ట్ చేస్తున్నానో చూడండి మొత్తం డేటా వచ్చేస్తుంది. కాలమ్స్లో రోస్లో డేటా కూడా ఇక్కడ పేస్ట్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా హైడ్ చేసి ఉన్నది డేటా మనకు కాకుండా ఏదైతే విజువల్గా డేటా ఉంది కదా ఆ డేటా మాత్రమే మనకు వేరొక దగ్గర పేస్ట్ చేయాలి. సో దానికోసం మీరేం చేస్తారంటే మళ్ళీ డేటాని ఇలా సెలెక్ట్ చేయండి, ఆల్ట్ సెమికోలన్ ప్రెస్ చేయండి అండ్ మనకి దాని తర్వాత కాపీ చేయండి కంట్రోల్ సి కాపీ. అండ్ ఇప్పుడు పేస్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. బయట ఎక్కడ కావాలంటే అక్కడికి వచ్చి కంట్రోల్ వి పేస్ట్ ప్రెస్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఏదైతే విజువల్గా డేటా మనకు కనబడుతుందో ఆ డేటా మాత్రమే కాపీ అయ్యి మనకి ఇక్కడ వచ్చింది. ఓకే, సో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో కాపీ పేస్ట్ ట్రిక్స్ ఎక్సెల్లో మీరు 5 చూశారు. ఇందులో మీకు ఏది నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వీడియోలో మీట్ అవుతాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.